నా గౌరవానికి ఎంత అప్రతిష్ట, నా ప్రతిష్టకి ఎంత అవమానం, నా శీలానికి నా మానానికి ఇది ఖచ్చితంగా మాయని మచ్చే. బాబు నా సంగతి మర్చిపోయాన్నానమ్మా, నీకొచ్చిన భయం ఏం లేదు, నా హోదా నా పవర్ నా కెపాసిటీ చూపిస్తాను నీకు. నమస్కారం అండి. ఈయన కన్నాల కనకయ్య, కాంట్రాక్టర్, మన పార్టీ కార్యదర్శి. నమస్కారం అండి. ఈయన దిక్కుమారిన దేవేందర్ రావు, బడుగు వర్గాల ప్రతినిధి. నమస్కారం అండి. ఈవిడ యమున, ప్రజాసేవ చేద్దామన్న ఆశతో భర్తని పిల్లల్ని వదిలేసి నా దగ్గరే సెటిల్ అయిపోయింది. ఇంతమంది నా వాళ్ళుండగా నీకొచ్చిన భయం ఏమీ లేదు నానమ్మా. నేను చిటిక వేశానంటే ఆ హంతకుడు వెళ్ళి ఉరికంబానికి తగులుకుంటాడు. చెప్పు నానమ్మా, ఎవరు ఆ హంతకుడు? అబ్బులు బాబు. అబ్బులా? ఆమోదనట్టు పాడే ఆడంత చూడండి బాబు, అప్పుడు గాని మా కడుపు పంట చల్లారదు. తొందర పడకు, తప్పు మీరు చెప్పండియా. అబ్బులంటే ఎవరనుకున్నావు? పార్టీలకు పెట్టుబడిదాడు, అంతేకాదు రాజకీయాల్లో సూత్రధారు. మా వెనకుండి మమ్మల్ని గెలిపించే దేవుడు. దేవుడు కాదు, మీరందరూ గెలవటాకి ఓటేసిన ఒక మనిషిని నిలువలా చంపేసిన కిరాతకుడు. ఆపే, ఆపింకా. ఆ ఒక్క ఓటు పోయినంత మాత్రం నా సీటుకి ఏం తోకాలేదు, కానీ అబ్బుల్ గారితో పెట్టుకుంటే మొత్తం మా పార్టీయే అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఆయన చేతిలో కొన్ని వేల ఓట్లున్నాయి. మేం బతకాలన్నా ప్రజల్ని ఏలాలన్నా మాకు కావాల్సింది ఓట్లు. ఏలుకోండి బాబు, ఏలుకోండి. ఆడి చేతిలో ఉండ ఓట్లు ఎంచుకుని మీరు రాజ్యాలు ఏలుకోండి. ఆడి చేతలకి బలైన మేము కాటికి చేరుకుంటాం బాబు. ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు దాని చుట్టూ చేరి గోల్ చేస్తాయి. ఒక్క మనిషిని నిలువున చంపేస్తే మీలో ఒక్కడికి ఒక్కడికి కనికారం లేకపోయిందా? ఏమ్మా ఆడ కూతురు విని కనికారం లేదు? అసలు మీద మీదకి వస్తానే చిచ్చిపోవద్దులకి. ఈ అమ్మ సిగ్గు చేపక ఓట్లాడు కోటకు వచ్చినప్పుడు మమ్మల్ని పుటోలు తెప్పించుకుంటావే పుటోలు. అప్పుడు ఏమైంది ఆ సీఎం? ఆ సీఎం అంట ఆ సీఎం ఏమండి చూడండి. చూస్తున్నా, దీని వాగ్దాడి చూస్తుంటే రేపు ఎన్నికల్లో నాతో పోటీ చేసి నా సీటుకే చిల్లు పెట్టేలా ఉంది. బయట నా కోసం విలేకరులు, బిజినెస్ మ్యాగ్నెట్లు దండలతో సహా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ముందు పరుగు తీసేలా ఉంది. ఈ చేయండి ముసల్దాన్ని, ఈ చేయండి. నిజమ్మాడా, నా ఊరు నా గ్రామం నా పెదలు నా అది నా ఇది అని నానా మాటలు చెప్పి నాయాన్ని నష్టం ముంచో నువ్వు ఒక నాయకుడు అంటరా? న్యాయం కోసం నేను వస్తే నానా నానమ్మా నానమ్మా అని నాతో తీగా మాట్లాడి నాకే అన్యాయం చేస్తావంటరా? ఇట్ట అన్యాయం చేస్తే ఆ అబ్బులు గాడు నువ్వు ఏదో ఒక రోజున నట్టేట్టు మునిగిపోతారు, నాశనం అయిపోతారు, ముదరాశనం అయిపోతారు. దేవతలు చెయ్యా. ముసలి ఓటర్లు కూడా ఇంత తెలివి మీరిపోయి దురిపేస్తుంటే ఇంకా రాజకీయాల్లో ఏముండగలం? ఇంక నేను రాజకీయాలు వదిలేసి సినిమాల్లో చేరిపోతా. అందరి రాతలు ఆ దేవుడు రాస్తే మీ రాతలు మాత్రం ఈ అబ్బులు గారు రాస్తారా? బాబు నిద్రతో కలవరిస్తున్నావా? లేదమ్మా, కలవరింతలతో అసలు నాకు నిద్రే పట్టడం లేదు. కళ్ళు తెరిచినా మూసినా నాన్న చావే కనబడుతోంది. అమ్మా మనం వెళ్ళిపోదామమ్మా, ఆ అబ్బులకి కనిపించినంత దూరానికి, ఆడి మాటలు వినిపించినంత దూరానికి పారిపోదామమ్మా. రామ్మా రాంటి మీ నాన్న కడుపులా ఎట్ట పుట్టారా నువ్వు? అమ్మా నువ్వేమైనా అనుకో, నాకు భయం వేస్తోంది. మనం ఇక్కడుంటే ఆ అబ్బులు మనల్ని కూడా చంపేస్తాడు. ఆ భయం నీ రక్తంలో లేదురా, నీ మనసులో ఉంది. నీ మనసులో ఉన్న భయానికి మందేస్తే గానీ నువ్వు మనిషిగా మారు. అవును నువ్వు మనిషిగా మారు. ఒరే గోపి, లేని నాన్న నీకెట్టగూ లేడు, ఉన్న అమ్మైనా నీతో బతుకంతా ఉండాలని ఉందంట్రా. అమ్మా అంత మాటనకమ్మా, నువ్వు నా కోసమైనా బతకాలి. అయితే వెళ్ళు, ఊరి బయట కొండగుహ దగ్గర ఉన్న మూలికి నీ భయానికి మందుగా తెచ్చుకో. ఊరి బయట కొండగుహ దగ్గరికా? నాకు భయమమ్మా.
నీలాంటి పిరికివాడికి తల్లిగా బతికే కన్నా చాలా మేలు. అమ్మా అంత మాటలకమ్మా, నీకోసం ఏమైనా చేస్తాను. అయితే వెళ్ళు, నీలో ఉన్న పిరికితనాన్ని వదలగొట్టి ఆ మందుని తెచ్చుకో, నీ అమ్మని బతికించుకో. వెళ్తానమ్మా వెళ్తాను. చూసారా చూసారా, ఆడు బతకాలనే పిరికివాడుగా చచ్చి ధైర్యవంతుడిగా బతకాలని. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టిందిరా. కాదు, పగ రేగింది. ఈ గూడానికి అండగా నిలబడేవాడు నా కొడుకే కావాలని, ఆ అబ్బులు దౌర్జన్యాన్ని తగనరికి వాడు కాలరథుడు కావాలని నాకే పంతం పుట్టింది. వాడు చచ్చాను, అసలు నా కొడుకే పుట్టలేదనుకుంటాను. పిరికివాడుగా అబ్బుల చేతుల్లో ఏదో ఒక రోజు బలైపోతాడన్న భయంతో బతకడం కన్నా ఆ పులి నోట్టు అంతమైపోతేనే సంతోషిస్తాను. కానీ బతికి బయటపడ్డాడో, తిరగబడ్డ నా బిడ్డ చేతుల్లో ఆ నరకాసుడు రాజ్యం అంతమైపోతుంది. అమావాస్య చీకట్లో ఉన్న ఈ గూడెం రోజు దీపావళి చేసుకుంటుంది. అమ్మా సుశీల, ఆవేశం నీ ఆశను తెచ్చుతమ్మా, నీ బిడ్డ ప్రాణాలనే తెస్తుంది. అలా జరిగినట్టు వీల్లేదు. పదండి పదండి, బావని కాపాడుతుంది. పిల్లిని చూస్తే భయపడే ఆ గోపిగాడు పులిని చంపాట. చంపడమా పాడా, దవుక్కున పులిని చూసుంటాడు, చేతిలో ఉన్న కర్రనో కత్తినో భయం భయంగా దాని మీద విసిరేసుంటాడు. తగలరాని చోట తగిలి అది చచ్చిపోయి ఉంటుంది. అంటే అది అర్థం చేసుకోలేక గూడే మెధవులంతా వాడికి ఫుల్ బ్యాండ్ కొట్టేస్తున్నారు, వీడు కొట్టించేసుకుంటున్నాడు. కొట్టించుకుంటే కొట్టించుకోమను గాని, తానేదో బొబ్బిలి పులి టైపులో పీలవ్వద్దని ఆ గోపిగారికి చెప్పు. ఆడి బాబు రాసిన నోట్లకి ఇక నుంచి రూపాయి నోట్లు చెల్లించాల్సిన బాధ్యత ఇతగాడిదే. కనుక పశువులు గాయటం మానేసి క్వారీ పనిలోకి వెళ్ళమను. కరెక్ట్గా చెప్పాను అన్న, ఎండల్లో కొండల మధ్య పడేస్తే గాని వాడి పొగరనగదు. ఓరు 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 సిట్ తల్లి, ఇదేంటమ్మా ఉత్తరం పత్రం లేకుండా ఊడిపడ్డావో? నేను రాకూడదా? నా ఇల్లు నా ఇష్టం. కాదని ఎవరన్నారమ్మా? కానీ పరీక్ష రావాలిగా. నేను అసలు పరీక్ష రాయలేదు. రాయలేదా? ఎందుకను? అన్ని నాకు తెలియని ప్రశ్నలు ఇచ్చారు, అందుకని క్వశ్చన్ పేపర్ ని కాల్తో తన్ని ఆన్సర్ పేపర్ అవతల పారేసి వచ్చేసాను. ఏం తప్ప? ఏ యదమన్నాడమ్మా తప్పని? అసలు నీకు తెలియని ప్రశ్నలు ఇవ్వడానికి ఆ పంతులకి ఎన్ని గుండెలు అని ఆడి సంగతి ఏంటో తేల్చేస్తానో నువ్వు నడు. అవసరం లేదు, ఇక నేను చదవదలుచుకోలేదు. చిల్లమ్మా, నువ్వు కలెక్టర్ అయి మన వంశానికి పేరు తెస్తావు అనుకున్నాను, ఇప్పుడు చదువు మానేస్తాలేగమ్మా. చూడండి, మీరు ఉండండి అబ్బాయి గారు. చూడమ్మా, నేను మంత్రి గారితో మాట్లాడి నీకు తెలియని పేషన్ ఇచ్చిన నీ పంతులతోనే నీ పరీక్ష పేపర్ రాయించి నిన్ను కలెక్టర్ చేసేపూసి నాది. నువ్వు మాస్టర్ చేత రాయిస్తావో మాణిక్యం గారి చేత రాయిస్తావో నాకు అనవసరం, నేను వస్తా. అయ్యా, అమ్మాయి గారి ధోరణి చూస్తుంటే వాయిద్యాలు లేకుండానే వాయించమనేటట్టుంది. ఏంటనుకున్నావు? ఈ అబ్బులు కూతురు ఇన్నాళ్ళు మీ గుండెల్లో ఉన్న అబ్బులు గారు గూడెల్లో కూడా ఉంటే మంచిదని, గూడె మధ్యలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాం. ఆ విగ్రహం కోసం తలకొక 20 రూపాయలు విరాళంగా తీసుకుంటున్నాం. బాబు, తమరిచ్చేదే గొర్రె తోకంత, అందులో మళ్ళీ కోసేకండి బాబు, మేము శానా అన్యాయం అయిపోతాం. రావుడి కిల్లింగ్ చూసా కూడా బుద్ధి రాలేదారా మీకు? కీవింగ్ శాతం టేకింగ్ చేసుకోండి, లేకపోతే పగిలిపోతాయి. ఎట్టాగో తెలుసా?
పడతావా? విలగొట్టింది నీ కర్రను కాదురా, మీ కర్ర పెత్తనాన్ని. నిన్ను పనిలో పెట్టుకుంది నీ బాబు చేసిన అప్పు తీర్చడం కోసం. నోరు మూసుకుని పని చూసుకో. అందరికీ న్యాయంగా పంచు. 49 రూపాయల్లో 1 పైసా తగ్గినా నీ మక్కెలు ఇరిగి. అబ్బే, ఆ పని చేయి, తీగలు తీగలు ఫిడేలు అయిపోతాను. డబ్బులు కోసం డబ్బులు లైన్లో ఉండాలి. డబ్బు డబ్బు